అరవింద్ సమేత వీరరాఘవతో ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ మారుమూలుగుతుంది. తాజాగా ఈయన నటించిన అరవింద సమేత చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సాధిస్తూ ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్ రాబెట్టిన చిత్రంగా రికార్డులోకి ఎక్కబోతుంది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే తన సత్తా చాటిన ఎన్టీఆర్ మొదటి రోజే $1 మిలియన్ క్లబ్ లో అడుగుపెట్టింది. తాజా వసూళ్లతో $1.5 మిలియన్ రాబెట్టినట్లు తెలుస్తుంది. మన తెలుగు హీరోలకు $1.5 మిలియన్ వసూలు చేయడం కొత్త ఏమీ కాదు, కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం తాజా వసూలు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకు వరుసగా 4వ సారి $1.5 మిలియన్ వసూలు సాధించడం పెద్ద రికార్డ్. హీరోలందరికీ ఒక సినిమా హిట్ అయితే వెంటనే ఫ్లాప్ వస్తుంది, కానీ ఎన్టీఆర్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు. అలా వరుసగా 4వ సారి $1.5 మిలియన్ వసూలు అందుకున్నాడు. నాన్నక ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలు 1.5 మిలియన్ క్లబ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో అరవింద సమేత కూడా చేరింది. ఇప్పటి వరకు సౌత్ నుంచి ఏ హీరోకి సాధ్యం కాని ఈ రికార్డును కేవలం ఎన్టీఆర్ మాత్రమే సాధించాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరగెక్కిన ఈ మూవీ దసరా కాన్కుగా అక్టోబర్ 11 వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదలైంది. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటించగా జగపతి బాబు, నాగబాబు, నవీన్ చంద్రలు ముఖ్య పాత్రలో నటించారు. ఇది బుల్టెన్, మరొక తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.